హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే రొయ్యల బిర్యానీని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా రొయ్యలు కడగటం అనేది చాలామందికి చేత కాదు, ఎలా కడగాలోనూ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. మంచి టేస్ట్తో ఉండే రొయ్యల బిర్యానీ తినాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే, ఎందుకంటే మంచి టేస్ట్తో ఎలా చేసుకోవాలో, అలాగే ఈ రొయ్యల బిర్యానీ చేసుకునేప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, ఆ టిప్స్ చేయకపోతే మనం పాటించకపోతే ఈ బిర్యానీ అనేది ఎందుకు పాడవుతుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది కంప్లీట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారు మీరే, ఎందుకంటే మీకు అంత బాగా నచ్చేస్తుందన్నమాట. మనకి బిర్యానీ కావాలంటే మనం రెస్టారెంట్కో స్విగ్గీనో జొమాటోనో ఆర్డర్ చేసుకుంటాం, అలా కాదండి. ఇది మనం చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానన్నమాట. మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ బిర్యానీ కోసం నేను 1 కేజీ రొయ్యలు అనేది తెప్పించుకున్నాను. వీటిని శుభ్రంగా ఉంటాయి కదా పైన తోళ్ళు, అవన్నీ క్లీన్ చేయించేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. వీటిని శుభ్రం చేసేటప్పుడు కూడా చిన్న టెక్నిక్ ఉందండి. వీటికి ఏంటంటే సరిగా శుభ్రం చేయకపోతే నీచు వాసన వచ్చేస్తుంది. నీచు వాసన వచ్చిందంటే అసలు మనం తినలేమన్నమాట. అందుకని ఇది ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని 1-2 నిమిషాలు వదిలేసి ఇలా కలపండి. ఇవన్నీ వేసినాక ఇలా కలపాలన్నమాట. ఈ రొయ్యలలో మెయిన్ మైనస్ ఏంటంటే ఈ నీచు వాసన. ఈ నీచు వాసనని మనం చక్కగా తీసేయాలి. తీయాలంటే కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసాం కదా, నిమ్మరసం కూడా వేసి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఇవి బియ్యం కడిగిన నీళ్లు. వీటితో కనుక 1-2 నిమిషాలు ఇలా శుభ్రంగా కడిగితే కనుక నీచు వాసన అనేది అస్సలు ఉండనే ఉండదు. ఎటువంటి రొయ్య అయినా సరే, ఇది టైగర్ రొయ్య, మీకు ఎటువంటి రొయ్యలైనా సరే ఈ విధంగా కనుక కడిగారు అంటే అస్సలు ఈ రొయ్యల్లో నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. ఇలా ఒకసారి కడిగినాక మళ్ళీ నీటితో కూడా 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఈ రొయ్యలని ఇలాగ క్లీన్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్ సోడా ఉంటుంది కదా, నార్మల్ సోడా అది కూడా వేసుకొని మనం శుభ్రం చేసుకోవచ్చు. అస్సలు నీచు వాసన ఉండదండి. ప్రజెంట్ నా దగ్గర సోడా లేదు, అందుకని నేను బియ్యం కడిగిన నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను. మీరు సోడాతో కనుక కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా సోడా వాటర్ని వేసామంటే అస్సలు శుభ్రం అయిపోతాయి అన్నమాట. అసలు నీచు వాసన అనేది ఉండదు. ఇది మెయిన్ టిప్. ఈ టిప్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు రొయ్యలు అనేది శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం, మనకి ఎటువంటి వాసన అనేది ఏముండదు. కాకపోతే ఇప్పుడు రొయ్యలు బిర్యానీకి ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు. రొయ్యల్లో మనం ఎక్కువగా ఉప్పు అనేది అస్సలు వేయకూడదండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువైతే రొయ్యలు అనేది అసలు ఉప్పు ఊరికే ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. చికెన్ కానీ మటన్ కానీ మనకు అంత ప్రాబ్లం లేదు. ఈ రొయ్యలు అనేది తొందరగా ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకని చాలా జాగ్రత్తగా ఉప్పు వేసేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 చెంచాన్నర కారం. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. 1 చెంచాన్నర కారం, తర్వాత ఈ కారం వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత 1-2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1/4 చెక్క నిమ్మ చెక్క. అంతకన్నా ముందు 1 కప్ పెరుగు వేసుకోండి, పుల్లటి పెరుగు కాదు, తీయటి పెరుగు. 1/4 చెక్క నిమ్మ చెక్క. నిమ్మరసం ఎక్కువగా మనం యూజ్ చేయకూడదు, ఎందుకు అంటే మరీ పుల్లగా వచ్చేస్తుందండి మనకి పలవ్ అనేది. అందుకని మనం 1/4 చెక్క కాకుండా నిమ్మకాయ 1/4 చెక్క మాత్రమే మనం ఇందులో పిండుకోండి. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/4 చెక్క దాకా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది చక్కగా ఇలా 1 గంట పక్కన పెట్టేసుకోండి, లేదు అనుకుంటే 1/4 గంట అయినా కనీసం పెట్టుకోవాలన్నమాట పక్కన. ఇప్పుడు బాస్మతి బియ్యం నేను 1/2 కేజీ తీసుకున్నానండి, వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. నేను కానూరి వాళ్ళ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఈ అన్నం చక్కగా పొడిపొడిగా వస్తుంది, అందుకని ఈ బియ్యం అనేది నేను ఎంచుకున్నాను అనమాట. తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసేయండి, బియ్యం కూడా చక్కగా నానతాయని. తర్వాత 1 స్టవ్ మీద బిర్యానీకి తగ్గట్టుగా 1 గిన్నె పెట్టుకోండి. కుక్కర్లో చేసే కన్నా మనం ఇట్లా విడిగా ఏదైనా గిన్నెలో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగొస్తుంది. ఆ గిన్నె కొద్దిగా వెడల్పుగా ఉండేది చూసుకుంటే సరిపోతుంది. కుక్కర్ కన్నా ఇటువంటి గిన్నెల్ని ప్రిపేర్ చేయండి. తర్వాత హోల్ మసాలా గరం దినుసులు వేసుకోండి. దానికోసం యాలకులు, కొద్దిగా జాజికాయ, జాపత్రి, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా సజీరా వేసుకొని లైట్గా ఫ్రై చేయండి.
తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ రకంగా కోసుకొని ఇందులో వేసుకోండి ఆ తర్వాత రెండు పచ్చి మిరపకాయలు కూడా చిలకలా చేసుకొని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట ఇవి తొందరగా వేగాలంటే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి రొయ్యల బిర్యానీలోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయినాక మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుందాం మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇందులో నేను రొయ్యలు వచ్చేసి కేజీ తీసుకున్నాను కదండి ఒక పావు కేజీ ఒక అర కేజీ వచ్చేసి కర్రీ చేస్తాను ఒక అర కేజీ వచ్చేసి ఈ పలావా చేస్తాను అన్నమాట కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాకు కూడా వేసాను ఇందులో పుదీనాకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నాకైతే ఆ ఫ్లేవర్ నచ్చదు అందుకే నేను చాలా కొద్దిగా వేసాను అన్నమాట ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అనేది నేను చూపించలేదండి ఏక ఓన్లీ పలావ్ మాత్రమే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కర్రీ నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను కొద్దిగా కారం కూడా వేసుకొని ఫ్రై చేయండి తర్వాత ఇది చక్కగా ఫ్రై అయినాక మసాలా మొత్తం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 నిమిషాల దాకా ఈ మసాలాలో ఈ రొయ్యల మిశ్రమాన్ని బాగా ఫ్రై చేయండి ఇలా నేను ఫ్రై చేసి సగం రొయ్యలు అనేది తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి దాన్ని నేను కర్రీ చేసుకుంటానన్నమాట మిగతా సగం ముక్కలు మాత్రమే రొయ్యలు మాత్రమే ఇందులో ఉంచుతాను వాటిని మాత్రమే పలావ్ చేస్తున్నాను కర్రీ అనేది నేను ప్రిపేర్ చేయడం తర్వాత చూపిస్తాను సగం రొయ్యలు అనేది తీసేసానన్నమాట అది వేరే చేస్తాను ఇప్పుడు ఈ సగం మాత్రమే ఈ రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి దానికోసం నానపెట్టి ఫస్టే మనం నానపెట్టించుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి ఇలా కలిపేయండి బ్రేక్ చేయకుండా బియ్యం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చూడండి ఎందుకంటే నాని నాని ఉన్నాయి కదా తొందరగా విరిగిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోండి అర కేజీ బియ్యానికి కరెక్ట్గా మనం 2 1/2 కేజీ అంటే మనం ఇప్పుడు నేను చూపించే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం వచ్చినాయండి ఇప్పుడు దీంతో ఈ గ్లాస్తోనే నేను 4 గ్లాసుల వాటర్ని వేసుకుంటాను ఎప్పుడైనా సరే ఒక గిద్ద బియ్యం అనుకోండి 2 గిద్దల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ గ్లాస్తో 2 గిద్దల 2 గ్లాసుల బియ్యం కదా అందుకోసం నేను 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసామనుకోండి పలావ్ అనేది మెత్తగా వచ్చేస్తుంది పొడి పొడిగా అస్సలు రాదనమాట అందుకని ఈ వాటర్ వేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మసాలా పౌడర్ ప్లస్ ధనియా పౌడర్ కలిపిన పౌడర్ అండి ఇది ఈ రెండు కూడా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ఫస్ట్ పలావ్ ఉడికేటప్పుడు మనం 3 నుంచి 4 నిమిషాల దాకా హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత మంటని చాలా చిన్న మంట పెట్టేసి మూతని గట్టిగా పెట్టుకోవాలన్నమాట ఇది 10 నుంచి 15 నిమిషాల దాకా చక్కగా కుక్ అయిన తర్వాత మనకి పలావ్ అనేది ఇదిగోండి మనం స్టవ్ ఆఫ్గానే వెంటనే మూత తీయకూడదు ఒక 5 నిమిషాలు వదిలేసినాక తర్వాత తీసి చూడండి చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో మనకి పలావ్ అనేది ఎంత చక్కగా వస్తుందన్నమాట వేడి వేడి రొయ్యల బిర్యానీ అనేది చాలా చక్కగా వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి రెస్టారెంట్ కానీ లేదా స్విగ్గీ జొమాటోల్లో కానీ మనకి ఇంత టేస్ట్ అనేది ఇంత మంచిగా టేస్ట్ అనేది రాదు అలాగే ఇంత చక్కగా కూడా రాదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్